టిఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా హైటెక్ సిటీ మైండ్ స్పేస్ జంక్షన్ నుండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 6,250 కోట్లతో రాష్ట ప్రభుత్వం నిర్మించనున్న నేపథ్యంలో మొత్తం 31 కిలోమీటర్ల పొడవుతో మెట్రో కారిడార్ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సులేమాన్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు సీఎం కేసీఆర్ సభకు బయలుదేరారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ ముర్తజా అలీ పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం చరిత్రలోనే గొప్పది కాదు, వర్తమానంలో కూడా చాలా గొప్పది. దేశంలో ఏ నగరంలో లేనటువంటి అద్భుతమైనటువంటి సమశీతల వాతావరణం ఉండేటువంటి నగరం మన హైదరాబాద్ నగరం. భూకంపాలు లేకుండా భూగోళం మీదనే చాలా సేఫెస్ట్గా ఉండేటువంటి నగరం హైదరాబాద్ నగరం. అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు, అన్ని సంస్కృతులు కలిగి ఉన్నవాళ్ళు, అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి మనందరితో ఈ నగరంలో సహజీవనం సాగిస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. చార్మినార్ దగ్గర ఉన్నటువంటి గుల్జార్ హౌస్ 300 సంవత్సరాల క్రితం ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వెలిసినటువంటి ప్రజలున్నటువంటి ప్రాంతం. ఈ కల్చర్ అంతా కూడా మన సొంతం. గతంలో హైదరాబాద్ నగరం ఎంత గొప్పగా ముందుకు పోవాలనో పోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక సమగ్రత అనేది లేకుండా చాలా విషయాలలో మనం బాధలు అనుభవించినాం. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పారు, మాకు కరెంటు ఇవ్వండి, మాకు సరిపోవడం లేదు, మా వర్కర్స్ అంతా కూడా బాధపడతా ఉన్నారు, మీరు ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాం అని ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు కరెంటు డిమాండ్ చేస్తూ ధర్నాలు చేసిన సందర్భం మన కళ్ళారా చూశాం. హైదరాబాద్లో ఏ బస్తీకి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చాలా భయంకరమైనటువంటి మంచినీటి బాధలు మనం కళ్ళారా చూసినాం, అనుభవించినాం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు ఆ ప్రాంతంలో మంచినీటి కనెక్షన్ కావాలంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు 80 లక్షలు అడుగుతున్నారు సార్ పేదల బస్తీ అని చెప్పి నాకు ప్రత్యక్షంగా చెప్పడం, శేరిలింగంపల్లి, రాజేందర్ నగర్ ఇంకా అనేక ప్రాంతాలలో శివారు ప్రాంతాలలో మంచినీళ్ళు లేకపోవడం చాలా చాలా ఇబ్బందులు పడ్డాం. కృష్ణా గోదావరి నుంచి పథకాలు ప్రారంభించినా నత్తనడకలు నడిచి క్లియరెన్స్ల కోసం ఆగి ఉన్న సందర్భంలో అవన్నీ కూడా క్లియరెన్స్లు సాధించి బ్రహ్మాండమైనటువంటి మంచినీటి వసతులు ఏర్పాటు చేసుకున్నాం. 24 గంటలు ఒక క్షణం పాటు కూడా కరెంటు పోనటువంటి పరిస్థితి ఏర్పాటు